మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం కమర్షియల్ బ్యాంక్ వేర్స్ సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకి కేంద్ర బ్యాంక్ మధ్య వ్యత్యాసాలు మనం ఈరోజు మనం తెలుసుకుందామండి అసలు మొట్టమొదటిగా మనం కేంద్ర బ్యాంక్ అంటే ఏంటి వాణిజ్య బ్యాంక్ అంటే ఏటో ముందుగా మనం చెప్పుకోవాలండి కేంద్ర బ్యాంకు అంటే ఏదైతే దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థపై ఆజమాషీ చేయడాన్ని చేసే సంస్థ ఏదైతే ఉంటుందో దాన్నే కేంద్ర బ్యాంకు అలాగే ఇష్యూ ఆఫ్ కరెన్సీ నోట్స్ ద్రవ్య విధానాలని నియంత్రణ చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలనే కేంద్ర బ్యాంకులు అంటారని మనం ప్రీవియస్గా మనం చెప్పుకున్నామండి అలాగే వటీదా కమర్షియల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటి సో ఏవైతే కంపెనీ విధానంలో నమోదు చేయబడి ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కంపెనీ విధిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే అంటే బ్యాంకింగ్ కార్యకలాపాలు అంటే ప్రజలకు పొదుపు చేసే అలవాటు నిమిత్తం సేవింగ్ చేసే అలవాటు నిమిత్తం ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో నగదును సేకరించి అవసరమైన వ్యక్తులకు అంటే ఎవరికైతే ఆ యొక్క ద్రవ్యము అవసరం ఆ యొక్క వ్యక్తులకి నగదును చెక్ రూపంలో అవ్వచ్చు విత్డ్రా రూపంలో అవ్వచ్చు మీరు ఏదైనా రూపంలో చెల్లించే షరతు మీద డిపాజిట్ సేకరించి స్వల్పకాలిక రుణాలు మంజూరు చేసే సంస్థలనే వాణిజ్య బ్యాంకులు అంటారు అంటే బిలో వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపు లోన్స్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ యాకే ఇన్స్టిట్యూషన్స్నే కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పచ్చండి సెంట్రల్ బ్యాంకింగ్ అండ్ కమర్షియల్ బ్యాంకింగ్ అయితే ఈ యొక్క వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని మనం ఇప్పుడు మనం తెలుసుకుందామండి అయితే మొట్టమొదటిగా వీటి యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే వీటి యొక్క లక్ష్యం మనం చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ వచ్చరికి ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సెంట్రల్ బ్యాంక్ ఈజ్ మ్యాక్సిమైజింగ్ ద పబ్లిక్ వెల్ఫేర్ త్రూ మొనారిటీ మీన్స్ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అంటే ప్రజల యొక్క ఆర్థిక శ్రేయస్సు అన్నది ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క బ్యాంక్ అన్నది పనిచేస్తూ ఉంటుందండి అంటే కేంద్ర బ్యాంక్ యొక్క ప్రధాన లక్ష్యం అనుకున్న ధ్యేయం అనుకున్న ప్రజా సంక్షేమం మరియు ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడే సంస్థ అని మనం చెప్పచ్చండి వీటి యొక్క ముఖ్య లక్ష్యం లక్ష్యం ఏంటి అంటే ప్రజల యొక్క శ్రేయస్సు మరియు ఆర్థిక అభివృద్ధి అదే మనం వాణిజ్య బ్యాంకులు చూసుకుంటే వాణిజ్య బ్యాంకులు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రధాన యొక్క ధ్యేయం అయినా లక్ష్యం చూసుకుంటే లాభార్జన ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తూ ఉంటాయి ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్ ఈజ్ ప్రాఫిట్ మోటు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే లాభార్జన ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ అన్నవి పనిచేస్తూ ఉంటాయి రెండో బేసిక్ డిఫరెన్స్ చూసుకునేప్పటికి మనకి డీలింగ్ విత్ పబ్లిక్ డీలింగ్ విత్ పబ్లిక్ ఈ సెంట్రల్ బ్యాంక్ జనరల్లీ డస్ నాట్ డీల్ విత్ పబ్లిక్ డైరెక్ట్లీ ఇట్ హ్యాస్ నో డైరెక్ట్ లింక్ విత్ ద పబ్లిక్ అంటే కేంద్ర బ్యాంకులు అనేవి ప్రజలతో ప్రత్యక్ష సంబంధం అన్నది ఉండదు ఎందువల్ల అంటే ప్రజల నుంచి ప్రజలతో ప్రత్యక్ష సంబంధమైన వ్యవహారాలు ఏమి నిర్వహించరు కాబట్టి కేంద్ర బ్యాంక్కి ప్రజలతో ప్రత్యక్షమైన సంబంధం అన్నది ఉండదు అదే మనం కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేవాడికి ఏ కమర్షియల్ బ్యాంక్ కెన్ ఎగ్జిట్ ఓన్లీ బై డీలింగ్ డైరెక్ట్లీ విత్ ద పబ్లిక్ వాణిజ్య బ్యాంకులు అన్నవి డిపాజిట్లు సేకరించడం కానీ రుణాలు మంజూరు చేయడం లాంటి వ్యవహారాలన్నీ కూడా ప్రజలతో ప్రత్యక్షంగా నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వీరు ప్రజలతో వీరి యొక్క సంబంధాలు అన్నవి డైరెక్ట్గా ఉంటాయని మనం ప్రత్యక్షంగా ఉంటాయని మనం చెప్పచ్చాము అలాగే మనకి మూడో బేసిక్ డిఫరెన్స్ చూసుకుంటే ఓనర్షిప్ యాజ్ సో సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఓన్డ్ ఇన్స్టిట్యూట్ ట్యూషన్ సో కేంద్ర బ్యాంకు కేంద్ర ప్రభుత్వం యొక్క యాజమాన్యంలో పనిచేసే సంస్థ అని మనం చెప్పచ్చు అదే కమర్షియల్ బ్యాంక్ చూసుకుంటే కమర్షియల్ బ్యాంక్ మే ఆర్ మే ఆర్ నాట్ స్టేట్ ఓన్డ్ ఇది రాష్ట్ర ప్రభుత్వాల పనిలో రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో పని ఏం లేదండి రాష్ట్ర ప్రభుత్వాల పనిలో చేస్తుంది అలాగే ప్రైవేట్ యాజమాన్యం కలిగిన వ్యక్తులు అంటే వాటాదారులు వాటాదారులు అంటే ఎవరు ఉంటారు ప్రైవేట్ యాజమాన్యం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క వాణిజ్య బ్యాంకులో వాటాదారులై ఉంటారు కాబట్టి ఎక్కువగా వాణిజ్య బ్యాంకులు అన్నవి ప్రైవేట్ యొక్క యాజమాన్యంలో పనిచేస్తూ ఉంటాయని మనం చెప్పచ్చండి అలాగే తర్వాత వచ్చేవాడికి నోట్ ఇష్యూ నోట్ల జారీ కరెన్సీ జారీ చేయడం సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ ద మోనోపలి ఆఫ్ నోట్ ఇష్యూ ఇన్ ద కంట్రీ సో ఈ యొక్క కేంద్ర బ్యాంక్కి నోట్ల జారీ చేసే గుప్తాధిపత్యపు ధోరణి గల బ్యాంకు కేంద్ర బ్యాంక్ అని చెప్పచ్చండి ప్రతి దేశంలో కూడా కేంద్ర బ్యాంకులకి నోట్లను జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది అదే మనం ఈ యొక్క డిఫరెన్స్ మనం వాణిజ్య బ్యాంకులో చూసుకుంటే కమర్షియల్ బ్యాంక్స్ మే ఆర్ మే నాట్ సారీ కమర్షియల్ బ్యాంక్స్ కెనాట్ ఇష్యూ నోట్స్ వాణిజ్య బ్యాంకులకి నోట్లను జారీ చేసే అధికారము లేదు కేవలం కేంద్ర బ్యాంకుకు మాత్రమే నోట్లను జారీ చేసే అధికారము ఉన్నది కమర్షియల్ బ్యాంకులకి లేదు వాటిని చలామణి చేసే అధికారం ఉందండి అంటే నోట్లు ఇష్యూ చేసే అధికారం లేదు కానీ కమర్షియల్ బ్యాంక్కి వాటి ఆచరణలో ఉంచడానికి ఉండే అధికారం అయితే వాణిజ్య బ్యాంకులకు ఉంది అని మనం చెప్పవచ్చండి సర్కులేషన్ కరెన్సీ రైట్ టు ఈవెన్ కమర్షియల్ బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్ యొక్క రైట్ ఉంది ఏంటి వాటిని సర్క్యులేషన్లో పెట్టేది ఇష్యూ చేసేది మాత్రం కేవలం సెంట్రల్ బ్యాంక్ మాత్రమే ఉంది తర్వాత డిఫరెన్స్ వచ్చేవడికి కాంపిటేషన్ సో యొక్క కేంద్ర బ్యాంక్ అన్నది ఎవరికి కూడా పోటీ అన్నది ఉండదండి సెంట్రల్ బ్యాంక్ డస్ నాట్ కాంపిటేషన్ విత్ కమర్షియల్ బ్యాంక్స్ వాణిజ్య బ్యాంకులకి పోటీ ఇచ్చే బ్యాంక్ కాదండి ఇది సో ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి అంతిమ రుణదాతగా పనిచేస్తూ ఉంటాయండి లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసోర్ట్ అంటే వాణిజ్య బ్యాంకులకి పోటీ అయితే ఇవ్వదు కానీ వారికి అంతిమ రుణదాతగా పనిచేస్తూ ఉంటుందని మనం చెప్పచ్చండి అదే మనం కమర్షియల్ బ్యాంక్ నాట్ కాంపిటేటివ్ విత్ సెంట్రల్ బ్యాంక్ అలాగే వాణిజ్య బ్యాంకులకు కూడా కేంద్ర బ్యాంక్ అన్నవి పోటీ కాదండి ఎందువల్ల కాంపిటీషన్ ఇవ్వదు ఇందువల్ల కమర్షియల్ బ్యాంక్స్లో కమర్షియల్ బ్యాంకు కాంపిటీషన్ అన్నది ఉంటుంది కాబట్టి కానీ కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుల కాంపిటీషన్ కాదు కమర్షియల్ బ్యాంక్స్కి సెంట్రల్ బ్యాంకు కాంపిటీషన్ అవ్వదని మనం చెప్పచ్చండి అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకునేప్పటికీ ఫారెన్ ఎక్స్చేంజ్ విదేశీ మారక నిల్వలు సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ద కస్టడీ ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద కంట్రీ సో దేశపు విదేశీ మారక నిల్వలను కేంద్ర బ్యాంక్ నిర్వహిస్తూ ఉంటుందండి ఏదైతే దేశంలో ఉన్న ఈ యొక్క విదేశీ మారక ఉన్నాయో వాటిని ఎవరు నిర్వహిస్తారు అంటే కేంద్ర బ్యాంక్ అన్నది నిర్వహిస్తూ ఉంటుందండి అలాగే ఈ యొక్క రేట్స్ అనేవి స్టెబిలిటీగా స్థిరత్వంగా ఉండే విధంగా చూస్ చూసుకోవడం కేంద్ర బ్యాంక్ యొక్క ఇదిలో అతి ముఖ్యమైన అని మనం చెప్పుకోవచ్చండి అలాగే కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఓన్లీ ద ఆథరైజ్డ్ డీలర్స్ టు డూ ఫారెన్ ఎక్స్చేంజ్ బిజినెస్ ఆన్ ద అప్రూవల్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ సి వాణిజ్య బ్యాంకులు కూడా విదేశీ మారకంతో వ్యవహరించవచ్చు విదేశీ మారకంతో వ్యవహరించవచ్చు కానీ విదేశీ మారకపు రేట్లతో వాటికి ఏ విధమైన సంబంధం లేదండి వ్యాపారం అయితే నిర్వహించవచ్చు కానీ వాటికి సంబంధించిన రేట్లతో మాత్రం ఎటువంటి సంబంధం అన్నది లేదు అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేప్పటికీ కంట్రోల్ నియంత్రణ సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్స్ ద ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ సో ఈ యొక్క కేంద్ర బ్యాంక్కి దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం మీద కూడా నియంత్రణ అన్నది ఉంటుందండి పర్యవేక్షణ కానీ నియంత్రణ గల అధికారాలన్నీ కూడా ఎవరికి ఉంటుందంటే కేంద్ర బ్యాంక్ ఉంటుందండి కమర్షియల్ బ్యాంక్స్ ఆపరేట్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంకు సో ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు అనేవి కేంద్ర బ్యాంక్ యొక్క పర్యవేక్షణలో నియంత్రణలో పనిచేస్తూ ఉంటాయండి నెక్స్ట్ రిఫరెన్స్ వచ్చేప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్రవ్య సంస్థలు విత్త సంస్థలు ఆర్థిక సంస్థలు అని ఎలాగైనా చెప్పచ్చండి దిస్ ఈజ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇట్ క్రియేట్ ద స్టాట్యుటరీ మనీ ఇది ఒక కేంద్ర బ్యాంకు అనేది ద్రవ్యపరమైన సంస్థ ఏంటండి ఇది ఒక ద్రవ్యపరమైన సంస్థ అయితే దీన్ని ఒక చట్టబద్ధమైన రూతులో ద్రవ్యాన్ని సృష్టించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర బ్యాంకుకి ఉంటుంది ఇది ఒక ఆర్థికపరమైన సంస్థ అనొచ్చు కేంద్ర బ్యాంక్ అన్నది ఒక ద్రవ్యపరమైన సంస్థ అనొచ్చు అయితే ఇది క్రియేట్ చేసే సృష్టించే ద్రవ్యము అన్నది ద్రవ్యత్వం అన్నది ద్రవ్యము అన్నది ఒక చట్టబద్ధమైన ద్రవ్యము అని మనం చెప్పచ్చండి దిస్ ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కమర్షియల్ బ్యాంక్ కూడా ఒక ఆర్థిక సంస్థ ద్రవ్యపరమైన సంస్థ దోస్ క్రియేట్ మనీ క్రియేటెడ్ బై ద కమర్షియల్ బ్యాంక్ అయితే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు కూడా ద్రవ్యాన్ని సృష్టించే అధికారం అనేది వాటికి సృష్టించే అధికారం ఉన్నప్పటికీ కూడా సృష్టిస్తుంది ఎలాగ పరపతిని సృష్టించడం లాగా ఇవి కూడా ద్రవ్యాన్ని సృష్టించే ఒక విధి ఉందని మనం చెప్పండి వాణిజ్య బ్యాంకు కూడా ద్రవ్య వ్యాపార సంస్థే అయితే వాణిజ్య బ్యాంకులు సృష్టించే ద్రవ్యాన్ని ఏమంటారు అంటే బ్యాంకు ద్రవ్యం అంటారండి వాణిజ్య బ్యాంకు సృష్టించే ద్రవ్యం ఏమంటారు బ్యాంకు ద్రవ్యం అంటారు అదే కేంద్ర బ్యాంకు సృష్టించే ద్రవ్యాన్ని ఏముంటుంది చట్టమైన చట్టబద్ధమైన ద్రవ్యము అంటున్నది స్టాట్యుటరీ మనీ అదైందండి సో ఆ ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు దీన్నైతే బ్యాంక్ ద్రవ్యం అని అంటారండి ఇంకొక డిఫరెన్స్ చూసుకుంటే ప్రాఫిట్ మోటు లాభార్జన మొట్టగా చెప్పుకున్న మొట్టమొదటిగా కేంద్ర బ్యాంకు అన్నది ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడే సంస్థ లాభార్జన ముఖ్య ఉద్దేశంగా పనిచేసే సంస్థ కాదు సెంట్రల్ బ్యాంక్ డస్ నాట్ వర్క్ విత్ ప్రాఫిట్ మోటివ్ సో ఇది లాభార్జన ముఖ్య ఉద్దేశంగా పనిచేసే సంస్థ కాదు కమర్షియల్ బ్యాంక్ వర్క్స్ ప్రాఫిట్ మోటో సో వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రధాన లక్ష్యం ప్రధాన ఉద్దేశం లాభార్జన ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క యాక్ట్ చట్టాలు చూసుకుంటే ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ గవర్ గవర్నడ్ బై ద ఆర్బిఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ అయితే ఈ యొక్క చట్టాలు చూసుకుంటే కేంద్ర బ్యాంకు అన్నది భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రకారం వీటి యొక్క పరిపాలన కానీ నియంత్రణ కానీ పర్యవేక్షణ కానీ జరుగుతూ ఉంటుందండి అదే వాణిజ్య బ్యాంకులు వచ్చానికి ద కమర్షియల్ బ్యాంక్స్ ఇది గవర్నడ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ సో వాణిజ్య బ్యాంకులు అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం సారీ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రకారం పనిచేస్తూ ఉంటాయని మనం చెప్పవచ్చండి సో మనకి ఇది ఎక్కువగా వాణిజ్య బ్యాంకులకి కేంద్ర బ్యాంకు మధ్య వ్యత్యాసాలను వివరించండి డిఫరెన్స్ బిట్వీన్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్ అని అడుగుతూ ఉంటాడండి అలా అడిగినప్పుడు ఈ యొక్క టెన్ డిఫరెన్సెస్ అనేవి రాస్తే సరిపోతుంది ఏంటి సో దాంట్లో మొట్టమొదటి వీటి యొక్క ధ్యేయం ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి వీటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి సో ఏదైతే ప్రజల యొక్క ఆర్థిక శ్రేయస్సు దృష్ట్యా పనిచేస్తూ ఉంటాయో వాటిలా కేంద్ర బ్యాంకులు అంటారు సో ఏవైతే లాభార్జన ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తాయో వాటిలో వాణిజ్య బ్యాంకుల యొక్క ముఖ్య లక్ష్యం అలాగే ఇవి ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండదు వీటికి ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది ఇది గవర్నమెంట్ యాజమాన్యం కలిగినది ఇది ప్రైవేట్ యాజమాన్యం కలిగినది వీటికి నోట్లను జారీ చేసే అధికారం ఉంది వీటికి నోట్లను జారీ చేసే అధికారం లేదు ఈ యొక్క కేంద్ర బ్యాంకు అనేది ఏ యొక్క బ్యాంకులకి కాంపిటీషన్ కాదు వాణిజ్య బ్యాంకులకి వాణిజ్య బ్యాంకుల మధ్య పోటీ ఉంటుంది తప్పించి వాణిజ్య బ్యాంకులకి కేంద్ర బ్యాంకులకి మధ్య ఎటువంటి పోటీ ఉండదు అలాగే విదేశీ నిల్వలను ఇది నిర్వహిస్తూ ఉంటుంది ఇది వ్యాపారం చేస్తుంది సో విదేశీ మార్క నిర్వహణ రేట్లలో స్థిరత్వాన్ని చూసుకుంటుంది వాణిజ్య బ్యాంకులు విదేశీ మార్క రేట్లలో ఎటువంటి సంబంధం లేదు అలాగే వీటి యొక్క నియంత్రణ కేంద్ర బ్యాంకు నియంత్రణ కంట్రోలింగ్ అంతా కూడా బ్యాంక్ దాని కింద ఉంచిన బ్యాంకింగ్ సిస్టమ్ అన్నట్ల మీద కంట్రోలింగ్ అనేది ఉంటుంది కమర్షియల్ బ్యాంక్కి కేంద్ర బ్యాంక్ యొక్క నియంత్రణలో అలాగే పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటుంది ఇది ద్రవ్యపరమైన సంస్థలు రెండు కూడా ద్రవ్యపరమైన సంస్థలే సో ఒకటిని ద్రవ్యాన్ని సృష్టించే అధికారం ఉంటే ఇంకొక దా క్రియేట్ చేసే మనీని ఏమంటారంటే ఈవిన్ బ్యాంక్ మనీ బ్యాంక్ ద్రవ్యం అని అంటారు అలాగే కేంద్ర బ్యాంకు అన్నది లాభార్జన ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తుంది సారీ కేంద్ర బ్యాంక్ అన్నది లాభార్జన ముఖ్య ఉద్దేశం కాదు కమ వాణిజ్య బ్యాంకులకి కమర్షియల్ బ్యాంక్స్ వర్క్ ప్రాఫిట్ మోటు కేవలం ముఖ్య ఉద్దేశం లాభార్జన ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తూ ఉంటాయి సో కేంద్ర బ్యాంక్ అన్నది ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ప్రకారం పనిచేస్తూ ఉంటుంది కా వాణిజ్య బ్యాంకులు అన్నవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం పంతొమ్మిది నలభై తొమ్మిది అకారం చేస్తుంది ఇలాగ ఈ యొక్క టెన్ డిఫరెన్స్ అనేది రాస్తే సరిపోతుంది ఇంకా రాయిచ్చండి ఇంకా మనకి క్రియేట్ క్రియేట్ కంట్రోల్ క్రియేట్ కంట్రోల్ అండ్ క్రియేట్ క్రియేట్ సో పరపతిని సృష్టించడం పరపతిని కంట్రోల్ చేయడం వీటిని కూడా చెప్పొచ్చండి అంటే పరపతిని సృష్టించటం అంటే ఏ బ్యాంకులు అనేవి పరపతిని సృష్టిస్తాయి అంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేవి యొక్క పరపతిని సృష్టిస్తూ ఉంటాయి అయితే వాణిజ్య బ్యా వాణిజ్య బ్యాంకులు అనేవి పరపతిని సృష్టిస్తూ ఉంటే ఆ యొక్క పరపతిని కంట్రోల్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర బ్యాంక్ ఉంటుందని చెప్పచ్చండి అలాగే బ్యాంకర్స్కి బ్యాంకర్గా కేంద్ర బ్యాంక్ అనేది పనిచేస్తూ ఉంటుంది సో వాణిజ్య బ్యాంకులు అనేవి బ్యాంకర్స్ట్ బ్యాంక్గా పనిచేయలేవు అలాగే గవర్నమెంట్ బ్యాంక్గా పనిచేస్తూ ఉంటుంది ఇలాంటి డిఫరెన్సెస్ కూడా ఇంకా మీరు ఓన్గా రాయాలంటే ఇంకా కూడా వ్రాయిచ్చండి సో అతి ముఖ్యంగా క్వశ్చన్ అని మనం చెప్పచ్చండి కేంద్ర బ్యాంకు మధ్య కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకుల మధ్య వ్యత్యాసాలను వివరించండి అంటే ఇలా ఆన్సర్ చేస్తే సరిపోతుందండి థ్యాంక్ యూ